ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి గా అమ్మా ఎవర్ కోట్ ఇద్దాం అని అనుకుంటున్నాను ఓటా ఆ చెప్పాలా ఆ చెప్పాలి అమ్మా నాకైతే నరేంద్ర మోడీ కేయాలని అనుకుంటున్నా బీజేపీ బీజేపీ పార్టీ అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు మానిఫెస్టో రిలీజ్ చేయలేరు ఏం చేస్తామని ఇంకా చెప్తలేరు గా అమ్మా వాళ్ళే చేస్తారు కేంద్రం నుంచి వస్తాయి కదా ఆ మళ్ళీ వాళ్ళు పైన ఉన్నప్పుడు వాళ్ళ నుంచి అయితే కదా వాళ్ళకే ఇస్తారు అంటే మోడీ 15 లక్షలు ఇస్తా అన్నాడు అవి ఏలే వాళ్ళకి వాళ్ళ కేసు వేస్ట్ అని అంటున్నారు కదా మరి నువ్వు ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నావు మోడీ పరిపాలన బాగుంటది బాగుంటది ఒకసారి మోడీకి కూడా ఇవ్వాలి మన రాష్ట్రంలో ఇవ్వాలి ఇప్పుడు కేంద్రంలో ఉంది కదా రాష్ట్రంలో కూడా చూడాలి కదా ఇస్తే బాగుంటది ఇయాలే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు ఏమీ ఇస్తలేరు అని అంటున్నారు కదా మరి రేపు గెలిస్తే ఎట్లా డబ్బులు ఇస్తారు మరి ఎవరు బీజేపీ బీజేపీ ఇప్పుడు బీజేపీలు ఏమీ ఇయ్యలేరా ఇయ్యలేదని అంటున్నారు వాళ్ళు ఏమీ ఇవ్వకుండా ఇన్ని పనులు సొంతంగా చేసిందా సొంత పైసలతో చేసిందా ట్యాక్సులు మేము ఎక్కువ పంపిస్తున్నాం ట్యాక్సులు పంపించిన దానికే ఇస్తారు తప్ప మాకు ఎట్లాంటి ఆర్థికంగా ఏం పంపిస్తలేరా అంటున్నారు ఆర్థికంగా ఇయ్యండి సొంతంగా ఎవ్వరు చేయరు పై నుంచి వస్తేనే చేస్తారు కొంచెంలో కొంచెం అన్ని ఇయ్యారు ఇవ్వకుండా ఉండరు ఇస్తారు కానీ మనకి ఇక్కడ ఇట్లా అంటే బీజేపీ పార్టీ అంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్స్ ఇవన్నీ ఉండే అన్ని తీసేస్తారు అంటారా నిజమేనా నిజము ఎందుకు తీసేస్తారు అంటున్నారు వీళ్ళే అట్లా చెప్తారు భయపెడతారు వాళ్ళు వాళ్ళే రావాలి ఇప్పుడు 10 ఏళ్ళు పరిపాలించిండు ఇప్పుడు మరి ఒకసారి ఇవ్వాలి ఇంతకు ముందు కాంగ్రెస్ ఉండే ఇప్పుడు మనము తెలంగాణ మన తెలంగాణ మనకు కావాలని చెప్పి వేసినాం 10 ఏళ్ళు ఇచ్చినాం ఇప్పుడు బీజేపీకి ఇవ్వాలి అవునమ్మా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఏమంటున్నారు అంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వస్తే అన్ని ప్రైవేట్ చేస్తారు గవర్నమెంట్ ఇవ్వండి అంటారు ప్రైవేట్ చేస్తారా అని అంటారు వాళ్ళు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళు ఉన్నప్పుడు లేవా ప్రైవేట్ ఉన్నాయి కదా ఉన్నాయా వాళ్ళు ఉన్నప్పుడు అట్లే ఉంటాయి ఏది మారేది ఎవరు వచ్చినా ఏది మారేది సేమ్ ఉంటాయి ఏంటంటే బీజేపీకి ఇవ్వాలి ఒకసారి ఛాన్స్ ఓకే అమ్మ ఇప్పుడు బీజేపీ వస్తే ఎవరు అంటే ఎవరు సీఎం అయితే బాగుంటుంది మరి బీజేపీ వస్తే ఆ విషయంలో నాటిని అడిగితే ఏం చేస్తాం చెప్పు బండి సంజయ్ అన్న బండి సంజయ్ అన్న ఇంకా ఎవరు ఉన్నారు కిషన్ రెడ్డి అన్న ఆయన కేంద్రంలో ఉండదు కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ అన్నకి ఇస్తే బాగుంటుంది బండి సంజయ్ అన్నకి ఇవ్వాలండి మరి బండి సంజయ్ అన్న అధ్యక్షుడిగా తీసేసారు కదా ఆయన వచ్చిన పర్లేదు అంటారా ఇప్పుడు అమ్మ ఒకటి ఇప్పుడు ఇప్పుడు ఇదే జూబ్లీ హిల్స్ కాన్ఫరెన్స్ అమ్మది జూబ్లీ ఓకే అమ్మ అంటే ఇక్కడ అభ్యర్థి ఆయన ఉన్నారు కదా మాగంటి కోపినాథ్ ఎమ్మెల్యే ఉన్నారు ప్రజెంట్ ఆయన ఎట్లున్నా అమ్మ ఇక్కడ పరిస్థితులు ఆయన బాగా చేస్తున్నారు నాకేం తెలియదు ఇక్కడ అయితే వస్తాడు అప్పుడప్పుడు పూజలు అప్పుడు వస్తాడు మంచిగానే ఉంటాడు ఆయన గురించి నాకు ఆయన గురించి ఏం తెలియదు అంటారు ఇప్పుడు బీజేపీ అభ్యర్థి దీపక్ ఉన్నారు కదా ఆయన ఆయన ఎట్లుంటాం ఆయన జనాలలోనే ఉంటారా జనాలలో అంటే నేను ఆయన గురించి విన్నా కానీ చూడలేదు చూడలేదు అంటే